ఎవరు పట్టించుకోవట్లేదు. అదే అంటే మీద కేసులు పెడతానని బెదిరిస్తున్నాడు. ఒక ప్రభుత్వ అధికారి నాది ఆక్రమించుకున్నాడు, ఆక్రమించుకొని అడిగిందనుకోకుండా నువ్వు కొట్టాడు. గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ ఆపరేషన్ కూడా జరిగింది నాకు, ఎక్కడ న్యాయం జరగలేదు. అందుకని దయచేసి నా తల్లికన్నా న్యాయం చేయమని అడుగుతున్నాను. ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఆడున్నాడు తమ్ముడు చిలకూరు బ్యాట్ లో వన్ టౌన్ ఎస్ఐగా పనిచేస్తాడు, పని చేస్తున్నాడు రమేష్. రమేష్ ఎక్కడ ఈ స్థలం? ఎక్కడ? రొంపిచెర్ల. రొంపిచెర్ల ఒక ప్రభుత్వ అధికారి వాగు పోరంబ భూమిలో 10 సెంట్లు ఆక్రమించి హెడ్ కానిస్టేబుల్ 10 సంవత్సరాలు మీ అకౌంట్ ఉందంటే, వాగు పోరంబ భూమి మొత్తం ఆక్రమించాడు, 10 సెంట్లు ఆకాడు. వాళ్ళ బావ 5 సెంట్లు ఆక్రమించాడు, వాళ్ళ అన్న 8 సెంట్లు ఆక్రమించాడు. ఎక్కడెక్కడ ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఇల్లు కూడా కట్టేశారు, గుడిసెలు మొత్తం దరిదాపులు కట్టేశారు. అసలు నా స్థలం ఏడుంది? నా దీపం తీశారు 3 సంవత్సరాల నుంచి. నేను తిరగని ఆఫీస్ లేదు, నేను మొక్కలు కాలు లోపు అందరు చుట్టూ తిరిగాను, ఎవ్వరూ నాకు న్యాయం చేయట్లేదు. నాకు ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి నాకు ఇచ్చాడు. నా స్థలం ఎక్కడుంది? అసలు భూమి మీద ఉందే నా స్థలం. నన్ను భయంకరంగా కొట్టాడు. నేను కంప్లైంట్ అవడానికి స్టేషన్ వెళ్తే ఎవరు పట్టించుకోలేదు. ఇతను రమేష్? రమేష్ నన్ను కొట్టింది. అతను బామర్ది బావలు మొత్తం కలిపి కొట్టాడు. నన్ను స్పందన పెడతానని చెప్పి నాకు వచ్చి వార్నింగ్ ఇచ్చాను. నా మీద గంజా కేసు పెట్టి లోపలేస్తాడంట. ఈ రోజు పని చేసుకుంటే రేపు నాకు ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇచ్చిన స్థలం, నా దేవుడు ఎమ్మెల్యే గోపిరెడ్డి, నా దేవుడు ఇచ్చిన స్థలం ఏమైంది? ఒక ప్రభుత్వ అధికారికి ఏం పని నా స్థలం తోటి? ఒక నా అమ్మని తీసుకొని వెళ్ళి ఆఫీసు తిరిగాను, ఎక్కడెక్కడికో తిరిగాను, ఎవ్వరూ న్యాయం చేయలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఒక బలుగు బలిగిన వర్గానికి ఎరుకుల కులానికి చతురుడికే న్యాయం జరగట్లేదు. ఇదే నా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది. పేదవాడి భూమిని ఆక్రమించుకుంటాను అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంది. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చావు తమ్ముడు? గత 3 సంవత్సరాలు ఇక్కడ 5 సార్లు వచ్చాను. ఎస్పీ దగ్గర 2 సార్లు పోయాను, డిఎస్పీ దగ్గర 2 సార్లు పోయాను, ఎంఆర్ఆర్ఆఫీస్ ఆఫీస్ దగ్గర అయితే ఎన్నో సంవత్సరాలు దిగాను. ఎస్పీ గారు ఏమన్నారు? ఎస్పీ గారు ఏమవుతారు? ఎస్పీ పై అధికారికి మనం కంప్లైంట్ చేసినా అతని కింద అధికారికి రిఫర్ చేస్తారు, రిఫర్స్ కేసు క్లోజ్ చేసి పడేస్తున్నారు. అసలు నా స్థలం ఎక్కడుంది? నా స్థలం ఎక్కడుంది? నా ఇల్లు పడేశారు అంటే సరే, ఇల్లు పడేస్తే ఇల్లు పడేస్తే అంతే ఉండాలిగా. మరి వాడటి గడ్డా నా ఇంట్లో, నా ఇంటికి కట్టి నివసం అంటున్నాడు. వాళ్ళు భార్య బెదిరిస్తుంది సునీత, నా మీద మాట్లాడు ఎంత డబ్బులు కావాలంటున్నాడు. నాకు డబ్బులు వద్దు ఏమొద్దు, నా స్థలం నాకు ఇవ్వండి, నా దీపం నా నిలబెట్టండి. ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నారు, నా అబ్బా తీసుకో, నా అబ్బా ఆరోగ్యం బాగలేదు, నా అబ్బా అసలు ఆరోగ్యం బాగలేదు. దయచేసి దయచేసి నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నారు, ఎవరూ పట్టించుకోవట్లేదు. నా తాగే ఆడుద్ది అసలు. ఇలా 2 లక్షలు పెట్టి కట్టిన నా ఇల్లు పడేశారు, అప్పులు పాలైపోయి ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉంటాను. నా స్థలం ఎక్కడుంది అసలు? నాకేమన్నా జరిగి నేనేమన్నా చూసే ఐటమ్ గారు ఏమన్నా చేసుకుంటే ఒక గంట గారి ఎప్పటికైనా. దానికి కారణం ఉయ్యాల రమేష్, అతని అనుచరులే, అతని అనుచరులే కారణం. నాకెవ్వరూ న్యాయం చేయట్లేదు, ఎంతో మంది కాళ్ళు బొక్కాను, తిరిగి దానికి ఎన్నో డబ్బులు ఖర్చు. నీకు న్యాయం జరుగుతుందిలే గాని కలెక్టర్ గారికి ఇచ్చావా? కలెక్టర్ గారు లేరు, ఇప్పుడు వచ్చారు. లేరు, దేశి గారు ఉన్నారు. దేశి గారికి ఇచ్చాను, మాట్లాడుతున్నాను.